வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா परमेश्वराय
द्वारा यीशु मसीह में जिंदगी में दोनों कटे में कलवरी रास्ता कोई मर गया है। पिता यीशु मसीह के जूत भगवान है मेरा పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవెన ఇచ్చి అప్పద్రాక్షసములు ఇచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన ఈ 2021 సంవత్సరమున దైవ సందేశములోకి మనం వెళుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిల్లలారా, పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన ఆశీర్వదములను అప్పద్రాక్షసములు ఇచ్చి ఆత్మీయ దీవెనలు చేకూర్చుటకై ఈరోజు దైవ అంశము దేవుని యొద్దకు రండి, విశ్రాంతి దక్కుతుంది. దేవుని యొద్దకు వచ్చేవారు భారమును, శారీరక భారమును, ఆత్మీయ భారమును, లోకములో ఉన్న భయమైన భారమును విడిచిపెట్టి దేవుని నిత్య విశ్రాంతిలో ఆత్మీయ ఆనందముతో సాగిపోతారని ఈరోజు అంశముగా తెలియచేయబడతా ఉంది. దైవవాక్యంలోనికి మనం పోయినప్పుడు నిర్గమకాండ 3:4 అందుకు ఐగుప్తు రాజు, మోషే అహరోనులు ఈ జనులు తమ పనులు చేయకుండా మీరెలా ఆపుచున్నారు, మీ బరువులను మోయటకు పొండరెను. ప్రియ దేవుని బిడ్డలారా, విస్తారమైనటువంటి భారాలతో బరువులతో ఇశ్రాయేలుల ప్రజలు నశించిపోతూ ఉన్నప్పుడు ఆ ప్రజగణాన్ని రక్షించడానికి 40 లక్షల కాలుబలము కలిగిన ఇశ్రాయేలుల ప్రజలను రక్షించటానికి దేవుడైన యావే ఒకే ఒక వ్యక్తిని మోషే ప్రవక్తను వాడుకున్నారు. దాదాపుగా 19 గంటలు వెట్టి చాకరి చేసి వాడి వెనపై ఉన్న కాడిమానును తీసివేయటం కోసం, భారమును తీసివేయడం కోసం దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి ఏర్పాటు చేసుకున్న ఆ దినాన్ని ఈరోజు మనం ఆ భారాన్ని ఆ యొక్క కష్టాన్ని అంతటిని కూడా తీసివేసి ప్రయాసముతో కూడిన ప్రయాసను తీసి నిత్య విశ్రాంతిని ఇస్తానని దేవుడు చెప్పి ఐగుప్తి నుండి వారిని పరమ కానానుకు నడిపించాడు. అందుకనే దేవుడైన యెహోవా సృష్టికర్త ప్రభుల వారు ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, వెళ్ళి యూదారాజులు వచ్చి పోవచ్చున్నందున జనులు గుమ్మములో యెరూషలేము గుమ్మములన్నిటిని నిలిచి జనులను దీన్ని ప్రకటన చేయాలి. ఏమి ప్రకటన చేయాలి? దైవవాక్య నివృత్తిలో దేవుని యొక్క విధానాన్ని ప్రకటన చేసే వ్యక్తులుగా ఉండాలి అని బైబిల్దా తెలియచేస్తూ ఉంది. వారు ప్రకటన చేయాలి, ఎందుకంటే నిత్యమైన భారముతో అలసి ఉన్న ప్రజగణానికి ఆ భారమును తీసి దేవుడు ఆత్మీయ ఆశీర్వదములను ఆత్మీయ దీవెనలను అనుగ్రహించటానికి ఆయన సమీపస్థుడై ఉన్నాడు. భారమైనటువంటి పనిని విశ్రాంతి లేని స్థితిలో నుండి మానవుడు రావాలని దేవుడైన యెహోవా మానవుణ్ణి కోరుకున్నాడు. సంఖ్యాకాండం 4:47 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్లు ప్రైపాయం కలిగిన తమ వంశములో చొప్పున తమ తమ పితృల కుటుంబంలో చొప్పున లెక్కింపబడిన వారి సంఖ్యలో దేవుని యాజకత్వానికి దేవుడు పిలిచాడు. అనేకమైన భారాలతో నలిగిపోతున్న జనాంగాన్ని దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఇచ్చి వాడి కాడి మ్రానును కాడి భారమును తీసి నిత్యమైన విశ్రాంతి ఆశీర్వాదాన్ని దేవుడు మానవాళికి వాళ్ళని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే దినవృత్తాంతాల గ్రంథము 2:18 వీరిలో బరువులు మోయుటకు 70,000 మంది పర్వతములందు మ్రానులను కొట్టుటకు 80,000 మందిని జనులు మీ మీద అధిపతులుగా ఉండి పనిచేయుటకు 3,600 మందిని అతడు ఏర్పరచను. ఇంత భారమైన పనులు 24 గంటలు 19 గంటలు వారు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారి భారముతో అలసినప్పటికీ కూడా శరీర భారము హృదయ భారం ఎక్కినప్పటికీ కూడా విశ్రాంతి లేదు. అందుకని దేవుడైన యెహోవా విశ్రాంతి దినాన్ని ఇచ్చి 7వ రోజున మీరు విశ్రాంతి దినము, ఆ దినమందు ఏ పని చేయకుండా మా యొద్దకు రండి, మీకు దా నేను విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి దినమున మీరు ఏ భారమైన పనులు కాడిమ్రానులు బరువైన పనులు మీరు చేయవద్దని దేవుడైన యెహోవా సృష్టికి శాసనముగా శాసించాడు. ఆ శాసించిన శాసనాన్ని అనేక మంది రాజులు ఆ దినాల్లో తోచిపుచ్చారు. అందులో ఐగుప్తి రాజు, అందులో ఓదు రాజు, అందులో మరి చూసినట్లయితే
మిద్యామీను రాజు, అందులో బారోకు రాజు, ఈ విధముగా చాలామంది రాజులు ఉన్నారు. ఆ దినాలలో దేవుని యొక్క విశ్రాంతిని పాటించనీయకుండా చేసిన వారు ఉన్నారు. అందుకనే నెహేమియా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనములో చెబుతాడు, ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలను త్రొక్కుటయు, గింజల తోటలను పోయుటయు, గాడిదల మీద బరువు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేమునకు తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులు ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని అంటాడు. దేవుడైన యెహోవా గద్దించాడు. ఆ గద్దింపు 7వ రోజు విశ్రాంతి దినమున మీరు ఈ పని చేస్తున్నారు ఏమిటి, యాజక ధర్మము పాటించి 7వ రోజు విశ్రాంతి తీసుకొని మీ బరువైన కాడి మ్రానును కింద పడవేసి బరువు పనులు చేయకుండా యథార్థమైన దైవభక్తితో జీవించాలి అని చెప్పినప్పుడు మీరు ఈ పనులు చేస్తున్నారా అని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రభుల వారు గద్దించారు. అలా గద్దించిన ఆ యెహోవా ప్రభు అంతటితో ఆగక యేసుక్రీస్తు నామధారిగా 2021 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భాన పుట్టి శాస్త్రులు పరసయులు సద్దుకయులు ఉన్నటువంటి ఆ ప్రాంగణములోనికి వెళ్ళి సమాజ మందిరములో రోకలు మార్చే వారిని కొరడా పట్టుకుని జులిపించి ఆ విశ్రాంతి దినమును నా దేవాలయమును మీరు వ్యాపార కేంద్రాలుగా దొంగల గృహాలుగా మారుస్తున్నారేమని ఆయన శాసించాడు. నిజమే, మరి విశ్రాంతి దినమున చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములు మూసివేయవలెను, విశ్రాంతి దినమును గడుచు వరకు వాటిని తీయకూడదు, నేను ఆజ్ఞాపించి తిని. మరి విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనిలో కొందరిని కావలి ఉంచి తిని అని చెబుతూ ఉన్నాడు. దేవుడే అంత గట్టి నియమాన్ని పాటిస్తే ఈనాడు ప్రబోధలుగా ఉన్న మీరు విశ్రాంతి దినం అంటే సెవెంత్ డే అడ్వాంటిస్టులదని, అది ఒక సంస్థ అని, అది పూనాలో ట్రైనింగ్ అయి జీతం తీసుకునే ఒక కర్మాగారం అని మీ మదిలో అనుకుంటూ విశ్రాంతి దినము శనివారం రాత్రి ప్రార్థన పెట్టి ఆదివారం ప్రభు దినం చేస్తే చాలని చెప్పే ప్రబోధకులకు ఇది ఒక సవాలుగా గొడ్డల పేటుగా నిలిచిందని చెప్పడంలో ఏ మాత్రము సందేహము లేదు. దుష్మాయతే గొడ్ల పేట మతమాయిషం ధర్మమేవ పరమేశన భాయిమి. అంటే ధర్మం అనేది ఎప్పుడు కూడా దేవుడిచ్చేది ఒక యథార్థమైనటువంటి దైవభక్తి. శనివారం తప్పకుండా విశ్రాంతి దినం పాటించాలి ఉదయం, అలాగే ఆదివారం ప్రభు దినము కూడా పాటించాలి. అంతేగాని ప్రభు దినాన్ని పాటించి శనివారం లేదు అని చెప్పి అది ఒక సెవెంత్ డే అడ్వాంటిస్ట్ పోనా ట్రైనింగ్కి మీరు వదిలేస్తే దేవుడు మెచ్చడు అని చెబుతుంది బైబుల్. అందుకనే యోబు అనే మహాశయుడు ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాడు, కష్టాల కడిమిలో నష్టాల నడిమిలో అణగారిపోతూ ఉన్నప్పటికీ సాతాను దూతగా ఉండి అతన్ని శోధిస్తూ ఉన్నప్పటికీ అతని ఆస్తి కర్పూరముల హరించిపోతూ ఉన్నప్పటికీ తమ కట్టుకున్న భార్యే పతియే అతనిని సతియే అతనిని నిందిస్తున్నప్పటికీ కూడా ఆయన విశ్రాంతి దినమున ఒక సవాలు విసిరాడు, దైవికమైన మాటను ఆయన పలికాడు. యోబు గ్రంథము 7వ అధ్యాయము 20వ చరణాన్ని మనం చూస్తాం. నేను పాపము చేసి తినా ప్రశ్నిస్తున్నాడు, ఓ అపవాది అక్కడ నిలబడు, వీ కెన్ ద సవాల్ ఇన్ మై లైఫ్, నేను పాపము చేసి తినా నువ్వు చెప్పు ఒకసారి, ఎందుకంటే నువ్వు నా శరీరాన్ని మాత్రమే శోధిస్తావు కానీ నా ఆత్మను మాత్రం శోధించటకు నీకు అధికారం లేదు, నా సృష్టికర్తకు తప్ప అని సవాలుతో సాతానుతో మాట్లాడుతున్నాడు. నేను పాపము చేసి తినా నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమీ చేయగలను, నాకు నేనే భారముగా ఉన్నాను, నీవేలా గురిపెట్టితివి అంటున్నాడు. శరీరములో భారమెక్కిన శోధనలు భారమెక్కినటువంటి పరిస్థితులు అతను అలుముకున్నప్పుడు నా శరీరమే భారముగా ఉన్నది అంటాడు. ఇదిగో నేను నేనే భారముగా ఉన్నానంటాడు అని ప్రభువుకి చెప్పుకొని దేవుణ్ణి ఆరాధించటం మర్చిపోలేదు, విశ్రాంతి దినమును పాటించటం మర్చిపోలేదు. కాబట్టి అతనికి దేవుడు అతని యొక్క ఇంట్రడక్షన్లో స్టార్టింగ్లో ఊజు అను దేశములో ఏబు అను యథార్థవంతుడు న్యాయవర్తుడు ఒకడున్నాడు అని ఆయన గురించి టైటిల్ ఇస్తూ ఆయన గురించిన ఇంట్రడక్షను ఆ యొక్క ఏబు గ్రంథము 1వ అధ్యాయములోనే చెప్పబడింది. ప్రియ దేవుని బిడలారా, విశ్రాంతి దినమును ఆచరించే వారి జీవితములలో ఆత్మీయ ఆశీర్వాదాలు ఉంటాయి. ఎవరి భారములను వారు మోసుకునే వ్యక్తులుగా, ఎవరి భారములను వారు స్మరించే వ్యక్తులుగా ఉండాలని చిన్ననాటి నుండే దావీదు రాజు తెలుసుకున్నాడు. దావీదు రాజు దాని విషయమై ఆయన ఎంతగానో ఇదిగో మరి దైవికమైన నివృత్తి కలిగి జీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు రాజు అంటాడు, నా దోషములు నా తల మీద పొరులుచున్నవి, మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అంటాడు.
దావీదు విశ్రాంతి దినాన్ని ధైర్యముగా బోధించేవాడు, ప్రార్థించేవాడు, స్మరించేవాడు. కాబట్టి ఆయనకు బోరువైనటువంటి భారాలు, బోరువైన రాజకీయ సంబంధమైనటువంటి పనులలో నిమగ్నమైనప్పటికీ కూడా ఆయన భారాన్ని ఎప్పుడూ కూడా దేవుని ముందే ప్రదర్శించేవాడు. ఆయన ప్రయాసను దేవుడికి అర్పించేవాడు. ఆ ప్రయాస భారమును నీవే తీసే ఏకైక సృష్టికర్తవని ఆయన్ని కీర్తిస్తూ ఆయన మీద మోపేవాడు. ఆయన యందు నీతిమంతుడుగా కదలకుండా ఉండేవాడు. అందుకనే 55వ కీర్తన 22వ చరణం చెబుతూ ఉంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. ఈనాడు అంశము, ఏదైనా భారముతో నీవు జీవిస్తున్నావా? బతుకు జీవుడని ఈ జీవితాన్ని మోయలేని భారములో నీవు ఉన్నావా? అయితే విశ్రాంతిలోనికి రా. ప్రభు యొక్క విశ్రాంతి దినమును ఆచరించు. ప్రభు యొక్క ప్రభు దినాన్ని ఆచరించు. ఆయనతో నువ్వు కనెక్ట్ అవు. ఆయన నామాన్ని మహిమపరచు. ఆయన ఖ్యాతిని ముక్కపుటలా అనేకులకు పసువటింపచేసే వ్యక్తిగా జీవించు. అప్పుడు దేవరవారు నిన్ను దీవిస్తాడు. అందుకనే దావీదు మరొక మాట అంటాడు 81వ కీర్తన 6వ వచనంలో, వారి భుజములో నుండి నేను బరువును దింపగా వారి చేతులు మేత గంపల నెత్తకుండా విడుదల పొందెను అంటాడు. ఇశ్రాయేలీల యొక్క చేతుల మీద, భుజాల మీద నుంచి దేవుడైన యెహోవా ఎప్పుడైతే బరువును తీసేశారో, అదిగో ఆ యొక్క బరువు అయినటువంటి ఆ కాడి మ్రానుని ఎప్పుడైతే దేవుడు తీశారో, వారు చూసారా, మేత గంపలు నెత్తకుండా విడుదల పొందారు. వారు ఆకాశపు మన్నా పూరేలు తిన్నారు. 40 సంవత్సరముల అరణ్యములో ప్రయాణము చేసి దేవుని మహిమను కాంక్షించారు. దేవుని యొక్క వెలుగును కాంక్షించారు. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నీ వినే మాట ఏమిటంటే, భక్తుడైనటువంటి యిర్మీయా వారు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 21వ చరణాన్ని మీరు చదువుతారు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ విషయములో జాగ్రత్త పడుడి, విశ్రాంతి దినమును ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకురాకండి. ఎందుకయ్యా అంటే, దోస్ సెట్ ద లార్డ్ టేక్ హీడ్ అండ్ యువర్ స్లేవ్స్ అండ్ హీ బియర్ నో బర్డెన్ ఆన్ ద సబ్బాత్ డే, నో బ్రింగ్ ఇట్ ఈస్ ఇన్ బై ద గ్రేట్ ఆఫ్ జెరూసలేం. అది జెరూసలేం అనగా రొట్టెల ఇల్లు, అది జెరూసలేం అనగా పవిత్రమైన స్థలం. ఇక్కడ జెరూసలేం అంటే నీవు ఆరాధన చేసే నీ గృహం, నీ పిల్లలతో నీ ఉండే నివాసం. కాబట్టి ఆ నివాసములో దైవికమైనటువంటి ఏ విధమైన బరువు పనులు పెట్టుకోబాక, తలకమించిన బరువుని నెత్తిన ఎత్తుకోబాక, తలకమించిన ఆ సహాయానికి తలకమించినటువంటి పని పాటలకు నువ్వు నిమగ్నమైపోయి నిన్ను నీవే మోసగించుకోబాక. అందుకనే 22వ వచనం అంటాడు, విశ్రాంతి దినములో మీ ఇండ్లలోనేండి, ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి, మీ పితరులు కాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమున ప్రతిష్ట దినముగా ఎంచుకొనండి అంటాడు. అది ఒక యెరూషలేముకే చెబుతున్నాడా అంటే పొరపాటే. అది సర్వ సృష్టికి దేవుడు చెప్తున్నటువంటి ఒక ఆన, ఒక ఆజ్ఞ, ఒక విధానముగా దేవుడు సృష్టికర్త సెలవిస్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడలారా, మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నా మాట జాగ్రత్తగా వినమని ఇశ్రాయేలీలకు, అమోనీయులకు, హిత్తీయులకు, యెబూసీయులకు చెబుతున్నాడు. విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాన్ని ప్రతిష్ట దినముగా నెంచి, విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములో గుండా ఏ బరువును తీసుకొని పోకుండా ఎడల దేవుడు దీవిస్తాడు. ఒకవేళ అలా చేసిన ఎడల 27వ వచనములో 17 అధ్యాయం 27వ వచనములు అంటారు, అయితే మీరు విశ్రాంతి దినమున ప్రతిష్ట దినముగా నెంచి ఆ దినమున బరువు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశించకూడదని నేను చెప్పిన మాట మీరు విని నేడల, నేను దాన్ని గుమ్మములలో అగ్ని రాళ్ళ పెట్టేదను, అది యెరూషలేము నగరాలను కాల్చివేయను, దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును అంటాడు. ప్రియ దేవుని బిడలారా, నిజమే. ఇదిగో నీ కాడి బ్రాను, నీ ప్రయాస, నీ బరువును ప్రభు మోయటానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. నిత్యమైన విశ్రాంతిని, శాశ్వతమైన దీవనీయడానికి ఆయన సమీపస్థుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు ఈ దైవ సందేశాన్ని మీరు వింటున్నారు. దైవిక వాక్య నివృత్తిలో ఆత్మీయమైన ఆశీర్వాదాలతో ఉండాలి. ఇదిగో ఆమోస్ కుమారుడైనటువంటి యెషయా చెప్పిన విషయాలు విన్నాం, యిర్మీయా చెప్పిన విషయాలు ఉన్నాం, ఇదిగో మరి అపొస్తలైనటువంటి పౌలు కూడా చెబుతా ఉన్నాడు. దైవికమైన స్థితిలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు. గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములు అంటాడు, ఒకని భారమును ఒకడును భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అంటాడు. దేవుని పనిని నెరవేర్చటమే ఒకని భారమును ఒకడు భరించినట్లుగా, దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగా మనం జీవించినట్లుగా. బట్ వీ వన్ అన్ అనదర్ బర్డెన్స్ అండ్ సో ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ప్రతివాడు తన బరువును
తానే భరించుకోవలేను కదా అని కూడా అపొస్తలైన పౌలు గలతీ సంఘానికి దా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఫర్ ఎవరీ మ్యాన్ షల్ బియర్ హిస్ ఓన్ బర్డెన్ అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. నిజమే, దేవుడైన యావే స్తుతుల వారు తెలియజేస్తున్న ఈ వర్తమానం ఆశీర్వదకరముగా నీ కుటుంబములలో ఉండాలి అంటే, ఇదిగో మరి విశ్రాంతి దినము నా ఏ బరువైనా పని నువ్వు చేయకూడదు, సృష్టికర్తను నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, సృష్టికర్తను స్మరించే బిడ్డగా ఉండాలి. ఆయన నీ వద్ద నుండి ఏమి కోరటంలా, నీ అర్పణలు, నీ ధనము, నీ యొక్క బలమును ఆయన కోరడం లేదు. కానీ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారముగా, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాము, నీ వలననే గాని ఇతరుల వలనే గాని మనుష్యుల వలన కలుగు ఘనత మేము కోరుకోలేదు. ఈ లోక ఘనత, ఈ లోక ఔశ్వర్యములు మాకు అవసరం లేదు. కానీ ఆయన యందు నమ్మకమైనటువంటి పరిచారకులుగా అపొస్తలుగా ఉండాలని కోరుకుంటున్నానని అపొస్తలైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. నో వార్ ఆఫ్ మ్యాన్ అండ్ షౌట్ వి గ్లోరీ నెదర్ ఆఫ్ యూ నోర్ వెట్ యు ఆర్ అదర్ వెన్ యూఆర్ మైటీ హ్యావ్ బీన్ బడ్ అండ్ సమ్స్ యాజ్ దట్ ఈ ద అపోస్టల్స్ ఆఫ్ ద క్రైస్ట్ అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ లోక ఘనతలు, ఈ లోకమైనటువంటి ఇవన్నీ కూడా మిథ్య, అది తాత్కాలికం. అయితే దేవుడు కోరుకునేది ఏమిటయా అంటే, నీవు ఇదిగో ఆయన సన్నిధిలో ఈ లోక బరువును, ఈ లోక ప్రయాసను విడిచి ఆయన సన్నిధిలో ఆనందకరమైన జీవితం జీవించాలని, దేవుని మహిమాన్వితమైనటువంటి కృపను నువ్వు కాంక్షించే వ్యక్తిగా ఉండాలని ప్రబలవారు కోరుకుంటా ఉన్నారు, ప్రబలవారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గూఢమైనటువంటి సంగతులను దేవుడు చెప్పడానికి గల ఔన్నత్యత ఏమిటయా అంటే, ఎంతో భారముతో అలసి దేవుని యొక్క మహిమను కాంక్షించలేనటువంటి వ్యక్తులకు ప్రభువారిస్తున్నటువంటి ఒక దైవికమైనటువంటి విధానం, దైవికమైనటువంటి దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క శక్తిని కాంక్షించే వ్యక్తులుగా మానవులు ఉండాలి. అందుకనే లూకాని వైద్యుడు చెప్తూ ఉన్నాడు, లూకా సువార్త 11:46లో, ఆయన, అయ్యో ధర్మశాస్త్రము దేశస్థులారా, మోయ శక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు, కానీ మీరు ఒక వ్రేలుతోనైనా ఆ బరువులను ముట్టరు. చాలామంది బరువులు జనాల మీద మోపి బతికేస్తూ ఉంటారు ఈ లోకంలో. నా దగ్గర అది ఉంది, ఇది ఉందని మసిపూసి మారేడుగా చేసి దొంగ దర్శనములు చెప్పి అపవిత్రమైనటువంటి వాటినంతా మూటగట్టుకొని ఈ లోకములో భక్తిపరులాగా నటన చేస్తారు. అలాంటి వారి గురించి ఒక చురక వేస్తుంది బైబిల్ ఏమనంటే, అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మోయ సత్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు, కానీ మీరు ఒక వేలితోనైనా బరువును ముట్టరు. యేసు ప్రభు అయితే అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా, మీ కాడు మ్రానుని నేను మోస్తాను, ఇదిగో మీ బరువుని నేను మోస్తాను అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ విశ్రాంతి దినమున విషయాలు చేయాలి. ఈరోజు దైవికమైనటువంటి విధానములో, ఈ వాక్య నివృత్తిలో బరువును మోసే అనుభవం నుండి ఆత్మీయ అనుభవంలోనికి మానవులు రావాలని వాక్యముదా తెలియచేస్తూ ఉంది. ఇశ్రాయేలీలను గూర్చి మలాకీ ద్వారా పలుకబడినటువంటి వాక్యముగా ఉన్నది. కాబట్టి దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు ఆత్మీయ జీవితము దక్కుతుంది. అందుకనే సువార్తికుడు మత్తయి అంటాడు, ఫర్ మై యాక్ ఈజ్ ఐస్ అండ్ మై బర్డెన్ ఈజ్ లైట్, ఏలైనగా నా కాడి సిలువను నా భారము తేలికగా ఉన్నవి. ఈ లోకంలో నువ్వు ఏ పనిలో నిమగ్నమైనా అది భారమే, అది బరువే, అది మొయ్యలేక కింద పడేస్తావు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆరాధిస్తే చాలా సులువుగా ఉంటుంది. నీ భారం ఎంత భారమైనా, ఎంత వ్యాధైనా, ఎంత కుదరని రోగాలైనా, ఎంత కుదరని బరువైనా సరే ప్రభువుల వారి దగ్గరకు వస్తే అది ఆధ్యాత్మికముగా మలచబడుతుంది, అది సులువుగా మలచబడుతుంది. కాబట్టి ఈ వాక్య నివృత్తిలో ఈ విషయాలను మనము గమనించే వ్యక్తులుగా ఉండాలని బైబిల్ దా తెలియచేస్తూ ఉంది. ఈ వాక్య ప్రకారమైనటువంటి విధానములో మనము నడుచుకునే వ్యక్తులుగా ఉండడానికి ఇది వినబడుతూ ఉంది. అందుకనే బైబిల్ గ్రంథంలో మనము చదువుతాము, భక్తుడు ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటయా వాక్య విధానములు అంటే, హోషియా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనములు అంటారు, వారు కానుకలిచ్చి
అన్యజనులలో వికటక్రాండ్లను పిలుచుకొనును, ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును. అధిపతులు రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు. కొంతమంది దేవుని సావకులు కూడా కానుకలు ఇచ్చి కచేరీ చేసే వాళ్ళని పిలిపించుకో ఉంటా ఉంటారు, పొగిడే వాళ్ళని. మరి ఆయన ఇట్ట ఈయన ఇట్ట అని అట్టాటి వాళ్ళు ఎలా ఉంటారంటే, అధిపతులు రాజులు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు, తొందరగా నిష్క్రమణమైపోతారు, తొందరగా దేవుని యొక్క మహిమను కాంక్షించలేని వ్యక్తులుగా జీవిస్తారు. అందుకనే నినివేను గుర్చిన దైవోక్తి ఎల్స్కూడగు నహోమునకు కలిగిన దర్శనము వివరించుచున్నాడు. ఏమిటయ్యా అంటే, ఆయన నినివే ప్రజల యొక్క భారాన్ని తీసివేయాలి, నినివేకి ఈయన రాజ్య వారసులుగా ప్రజలను చేయాలి. ప్రజల కోసం ఈయన భయపడుతుంటే నో, నినివేలో ఉన్న యోనా ఎంట ప్రభు పరిగెడుతున్నాడు. ప్రభు ఏమో యోనా ఎంట పరిగెడుతుంటే యోనా ఏమో మనుషులకు భయపడి తర్షీసుకు పరిగెడుతున్నాడు, భారమైన పనులు నెత్తి మీద పెట్టుకోవాలనుకుంటున్నాడు. కానీ ప్రభువు యోనా ఎంట పరిగెత్తి మత్స్య గర్భములో ఉంచి రాజ్య వారసులుగా ఈయన ప్రబోధం ద్వారా దేవుడు చేశాడు, వారిని రాజ్య సంబంధులుగా చేశాడు. కాబట్టి ఈ లోక భారములను ఈ లోక వ్యసనములను వహించడానికి వచ్చిన దేవునిలో నిత్య విశ్రాంతి ఉంటుందని గ్రహించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల చేత, ఆత్మ సంబంధమైన దీవెనల చేత నింపబడే వ్యక్తులుగా ఉండాలని ప్రబలవారు తెలియచేచున్నారు. ఇట్టి వాక్య నివృత్తిలో ప్రబలవారు మిమ్మల్ని స్థిరపరిచి అపద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెనలు మెండుగా అనుగ్రహించునుగాక. పిత యొక్క సుతుడు సర్వేశ్వరుడు ఏలిన వారు మీతో వచ్చునుగాక. ఆమేన్. ఈ వర్తమానములు మీరు ఎన్నో మరి ఎపిసోడ్ల రూపంలో బిషప్ కాటూరి ప్రభుదాస్ గారి యొక్క సందేశములు మీరు వింటూ ఉన్నారు మన ప్రార్థనా ఛానల్లో. దీనిని మీరు ప్రోత్సహించాలని దేవుడు ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఫోన్పేకి 9494056703కి మీ అమూల్యమైనటువంటి ప్రార్థన సహాయ సహకారములు అందించండి. ప్రబలవారు మీతో వచ్చునుగాక, దేవలవారు మీతో ఉందురుగాక. ఆమేన్.